राहुल बोज्जा बोज्जा तारकम गार कुमार राहुल बोज्जा ने सीएम पेशी नेन अड़गदल मुख्यमंत्री गार सावधानी मित्रुलारा मल्ला ऊर्जे के तरह शेट कड़काड़ कल कांपौंड काड़ सावकाड़ पेलिकाड़ इदी माटलाडाले प्रणब मुखर्जी वच्चिनप्पुडु गवर्नर नरसिम्हन कनिपिस्ते चालु केसीआर एगिरी गंतेसी बोर्ल बोक्कल वाळ्ळ काळ्ळु पट्टुकुन्नट्टुडु अवुना अवुना प्रणब मुखर्जी वच्चिना गवर्नर नरसिम्हन कनिपिस्ते बोर्ल बोक्कल वंडि साष्टांग नमस्कारं चेस्तोडु केसीआर अवुना కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా కనీసం చేతులెత్తి నమస్కారం పెట్టిండా ఈడు దళితుల బాగు కోరుకునేటోడా ఇక రెండోది ఈ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తర్వాత ఎస్కే జోషి డీజీపీ అనురాగ్ శర్మ ఈ ముగ్గురు రిటైర్ అయితే మూడు మూడు సార్లు వాళ్ళ పదవిని పొడిగించిండు వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్రన్ చీఫ్ సెక్రటరీ అయితే ఒకటే నెలకు రిటైర్ చేసిండు తప్ప పదవి పొడిగించలేదు ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినో అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినో లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినవని నేను అడుగుతలేను దళిత బిడ్డైన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మార్పేరు ఒకటే నెలకు चीफ सेक्रेटरी आफ् तेलंगाणा नुंची एंदुकु रिटायर चेसि इंटिकि पंपिंचनवनि नेनु अडुगुतुन्ना ईननने कादु भूपालपल्ली कलेक्टर गा उन्न मुरली अने ऐएएस अधिकारी हास्टल्लो अन्नं गुरिंचि दलित वाडल्लो पेदोल्ल गुरिंचि मात्लाडिते अतन्नि अवमानिस्ते नी दग्गर बांच बतुकु बतकलेक नी एंगिलि मेतुकुलु तिनलेक ఐఏఎస్ ఆఫీసర్ కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి ఆయన కాదు నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు వడలేక నువ్వు చేసే అవమానాలు చూడలేక ఆరేళ్ళ ఐపీఎస్ ఉన్నా రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదల్చుకోలేదు ఈ ఎంగిల్ మెత్తుకులు తినదల్చుకోలేదని ఇంగో దళిత బిడ్డ రాజీనామా చేసిండు రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు మురళి వరకు లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను పెద్దల్ని అవమానించిన నువ్వు రాహుల్ బొజ్జాను నువ్వు నీ పేసిలో వేసుకున్నా అని చెప్పి మా చెవిలో పువ్వు పెడతావా మాకు గుర్తులేదా ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా నేను లేనా ఇయాల వేటగాడు వేటాడే ముందల పక్షుల గింజలేస్తాడు అడవిలో వేటగాడు పులిని వేటాడాలంటే మేక పిల్లను చెట్టు గట్టేస్తాడు ఇయాల దళితుల ఓట్లకు గిరిజనుల ఓట్లకు కేసీఆర్ బయలుదేరాడు వేటలో భాగంగానే ఎర వేయడానికి దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పేరు మీద మళ్ళీ బయలుదేరిండు ఈ రాబందు 100 గొట్లను తిన్న రాబందు ఒక్క తుఫాన్ కు సచ్చిందంట హుజూరాబాద్ దళితులు గుణపంతోని ఒక గుద్దు గుద్దుతే కేసీఆర్ గుండెలు పగలాలి ఇయాల హుజూరాబాద్ దళిత బిడ్డల చేతుల్లో కేసీఆర్ చావు రాసి పెట్టి ఉందని నేను నమ్ముతున్నా